தீயா வேலை செய்யணும் குமாரே, களத்துல இறங்கி கலக்கு. இறைவா இறைவா, சாரி சார். இறைவா இறைவா, சாரி சார். Lemon in the spoon, a musical chair. Hey. Lemon in the spoon, a musical chair. Chair. Oh, Samyo. 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 Oh, Samyo. Hey, 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 hey. Good morning. Happy New Year to all. And ippudu mem tayar chesina video gurinchi oka 2 nimshalu maatladtamu. Mana channel Village Bits. Aithe meeru subscribe chesukunte మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోస్ అందరూ ఇంత ముందు ప్రీవియస్ వీడియోస్ అందరూ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఈ వీడియో వచ్చేసి అది కొంచెం హ్యూమర్ గానే పెట్టినాము. ఆ హ్యూమర్ కూడా ఏంటంటే ఆ వ్యక్తి పర్మిషన్ తీసుకొని అప్లోడ్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో డోంట్ మిస్అండర్స్టాండ్ us. ఇంకొక విషయం, ఇంత ముందు నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళతోనే అప్లోడ్ చేయించినాము. దీనిలో ఏం మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఏం లేదు. ఏంటంటే ఫన్ జనరేట్ చేయడం కోసమే. కాబట్టి చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాము. అయితే చాలా మటుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్ గా ఏంటంటే ఈ హ్యూమరస్ ఫనీ వీడియోస్ తీయడానికి మనము మన విలేజ్ విడ్స్ ఛానల్ అనేటువంటిది పబ్లిక్ లోకి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఫర్దర్ ప్లానింగ్స్ ఏంటంటే నిజంగానే ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవి తప్పకుండా సీరియస్గానే ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేటువంటిది ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. అవన్నీ కూడా సీరియస్గానే ఉంటాయి, అందులో ఫన్ ఏమి ఉండదు. తర్వాత వచ్చేసి ఈ హ్యూమరస్ డైలాగ్స్ అటువంటివి ఏమీ ఉండవు. మెయిన్ ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకున్నది కూడా వాళ్ళ కోసమే. రియల్ హీరోస్ ని పరిచయం గానీ చుట్టుపక్కల విలేజ్ లో చాలా మరుగున పడిపోయింది. ఇది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అంటే ప్రపంచానికి పరిచయం అయ్యే ప్లాట్ఫామ్. దాన్ని మనం రీచ్ అవ్వాలంటే ఫస్ట్ కొంత ఫన్నీగా ఉండి వాటి చాలా మందికి మన ఛానల్ అక్కడ స్ప్రెడ్ అవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినాము. సీరియస్ ఖచ్చితంగా ఉంటాయి. రియల్ హీరోస్ ని ప్లాట్ఫామ్ మీద చేస్తాము, వాళ్ళతో ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్ చేస్తాము. డెఫినెట్ గా మీరు ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నమస్తే. ఈరోజు ఇంకొక మాకు ప్రముఖ వ్యక్తి ఒకరు ఉన్నారు. సో అతని మాటల్లో విందాము. యువర్స్? నేను 94 లో తెలుసా అండి, నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అండి. నేను కాలేజ్ చేసినప్పుడు నాకు పాటల్లో సెకండ్ ప్రైజ్ గుర్తు అవార్డు వచ్చిన ఆ పాటను మీకు వాడి వినిపిస్తాను. మంచిగా సంతోషం అనిపిస్తే సంతోషంగా ఫీల్ అవ్వండి. మహారాజుగా జీవించాలి నిండు నూరేంటు, తిరుమలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మంచి జాబిల్లి. ఆహా, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. డిగ్రీ కూడా చేస్తాను. అమ్మగురు తగ్గించి పోగుతున్నారు. దాంట్లో ఒక ఆమె ఫస్ట్ లేడీ. మా ఆయన జుట్టు ఎంత నల్లగా ఉందో అందుకే ఆయన ఇంటి నేను బయటకు వెళ్ళినప్పుడు నల్ల చీర నల్ల జాకెట్ కట్టుకొని పోతా అంటే. దాంట్లో రెండో వచ్చి ఇట్లాంటి ఊరుకోవే. మా ఆయన కూడా, మా ఆయన జుట్టు కూడా చాలా తెల్లగా ఉంది. ఆయన ఇంత నేను బయటకు వెళ్ళినప్పుడు తెల్ల చీర తెల్ల జాకెట్ కట్టుకుని వెళ్తా అంటే. దాంట్లో మూడో ఆయన వచ్చి ఇట్లాంటి ఊరుకోండి అవే ఊరుకోండి అవే మాటలు. మా ఆయనకు అసలు జుట్టే లేదు, నేనేం చేయాలి అని అంటారు. అట్లా
అది ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేస్తారేట అలాగా. టాలెంటెడ్ పీపుల్ ని స్క్రీన్ పై తీసుకురావాలని ఉద్దేశంతో ఇటువంటి ఇంటర్వ్యూలు ఆ రోజు అవార్డు ఇచ్చినట్టు మళ్ళీ నేను వద్దన్నా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు మళ్ళీ పడిపించింది. ఎమ్మెల్యే గారు మారండి ఇంత బాగా వాళ్ళందరూ ఇంకా బాల్యంలో మీ బాల్యంలో మీరు ఆడిన ఆటలు? బాల్యంలో వచ్చేసి నేను ఎక్కువ కొంచెం లేడీస్ ఆట ఆటలు ఎక్కువ ఆడుతుంటండి. ఈ బిచ్చలు తీసుకొని గుంతలు చేసి గుంతల్లో గుడవడం అట్లా లేడీస్ ఆటలు ఆడుతుంటే కుదాట అని ముట్టించుకున్నాక అక్కడ షాప్ లో మా షాప్ లో వచ్చేసి అండి హెయిర్ బ్యాండ్స్, చెంప పిన్నులు, ఇంకా లేడీస్ రకరకాల హెయిర్ బ్యాండ్స్, సైడ్ పిన్నులు, క్లిప్స్, వాష్ అదే అంట్లుగా మీ అవి వాష్లు, వాష్ బేసిన్లు, చెవుల గువ్వులు తీసుకునే పుల్లలు. లేడీస్ బ్యాంక్స్ ఐటమ్ మొత్తం దొరుకుతాయండి. అంత రోజు ఇంటి ముందర పెడతాము, ఖాళీ టైంలో ఇంట్లో ఉంటే ఎవరన్నా తెలిసిన వ్యక్తులు వచ్చి తీసుకొని వెళ్తారు. అంటే ఇప్పుడు ఖాళీ టైంలో వస్తే మీరు అమ్ముతారు కదా? అమ్ముతామండి, ఇంట్లోనే ఉంటే అమ్ముతాం. అదే చెప్పాలి ఆ విషయం. అయితే వారంలో ఒకసారి కదా అంత రోజు? అయితే లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు, ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. హాయ్, మాది హనుమాన్ స్ట్రీట్ అండి. హనుమాన్ స్ట్రీట్ లో లడ్డు వేలం పాట ఉందని ఇలా నేను చేస్తుంటాను మిమిక్ ఆంగ్ల భాష. ఆంగ్ల భాషలో అయితే బటర్ ఇంగ్లీష్ అనుకోండి, ప్యూర్ ఇంగ్లీష్ కాదు నాకు వచ్చేది. మిల్క్ ఇంగ్లీష్ అనే ఇంకా మిల్క్ ఇంగ్లీష్ అండి, మిక్స్డ్ ఇంగ్లీష్. మిక్స్డ్ ఇంగ్లీష్ అయితే ఇట్లా మైక్ లో చెప్తుంటాను నేను మా గల్లీలో. ఆల్ గల్లీ పీపుల్ ఆర్ కమింగ్ టు ద స్టేజ్ నౌ, ద వినాయక రథం ఇస్ స్టార్ట్. Absolutely magnificent. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup. Feast is coming. The puja is start. All gully people, ladies, gents and children will come, hardly come to the stage and giving Vinayaka's blessings and taking prasadam, teethams also. Come all gully people and village people also coming to the diocese, please come. The priest is coming now. 10 minutes puja is start, the Vinayaka's ratham is start. So as soon as so people are coming to the stage and take Vinayaka's prasadam, blessings also. Vada mik chadu cheppindi osho aina varu football player ma, cricket player ma. So ఇదండి నా చరిత్ర. ఇందాక చెప్పిన కదండి మిమిక్రీ చేయడం, ఈ సంతలో అమ్మడం, చేయడం. అమ్మయ్యింది విలేజ్ బిట్స్ ఛానల్ పెట్టారండి. విలేజ్ బిట్స్ ఛానల్ ను మీరందరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం అండి. గంట గుర్తు వస్తండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట గుర్తు వస్తండి, విలేజ్ బిట్స్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి.